वेलकम टू मोनू एंड शांतिस किचन। नॉनवेज इष्टपड़े वाळ्ळु एंड रोयल कांबिनेशन चाला इष्टपड़तारु। ई एंड रोयल नी वंकाय गोचिकुडु टमाटा गोंगूर लेदा चिंत चिगुरु कांबिनेशन तो तिंटुंटे तिनालनिपिस्ताई। ई वारं मनं चिंत चिगुरु कांबिनेशन लो एंड रोयल एला वंडुकोवालो चूद्दां। अंतकन्ना मुंदु ना चानल नी एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते कंपल्सरीगा सब्स्क्राइब चेसुकोगलरु। इक्कड 50 గ్రాముల ఎండు రొయ్యల్ని వాడుతున్నాను। మార్కెట్ నుంచి డైరెక్ట్ గా తెచ్చనే వాళ్ళు పేపర్లో చుట్టి ఇచ్చారు। మీకు యాస్ ఇట్ ఇస్ చూపిస్తున్నాను। ఇలాగే చూడండి ఎండు రొయ్యలు। ఈ రొయ్యల్లో రెండు రకాలు ఉంటాయి। ఎండు రొయ్యల్లో ఒకటి చిన్నవి ఒకటి పెద్దవి। పెద్దవి ఇలా కూరలోకి బాగుంటాయి, చిన్నవి అయితే మనం పొడి చేసుకోవడానికి బాగుంటాయి। రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు, నాలుగు చిన్న టమాటాలు, మూడు చిల్లీస్ వాడుతున్నాను। ఇక్కడ నేను రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఎందుకు వాడుతున్నాను అంటే ఇదే మన బేస్ పేస్ట్ అన్నమాట మన కర్రీకి। ఈ ఆనియన్స్ అలాగే టమాటాలు ఎన్ని ఎక్కువగా తీసుకుంటే అంత కర్రీ ఎక్కువ వస్తుంది। మనం ఓన్లీ 50 గ్రామ్స్ ఏ వాడుతున్నాం కాబట్టి రొయ్యలు మనం ఈ క్వాంటిటీని పెంచుకోవాలి। ఇప్పుడు చెప్పిన 50 గ్రామ్స్ రొయ్యలు అలాగే ఆనియన్స్ ఇవన్నీ ఒక ముగ్గురికి సరిపోతాయి। ఈ కర్రీలో స్పైసీనెస్ కోసం 4 లవంగాలు, 10 మిరియాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ జీరా వాడుతున్నాను। ముందుగా ఒక పాన్ తీసుకొని మనం ఇప్పుడు చెప్పిన మసాలా దినుసులన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి। దీంట్లో ఏం ఆయిల్ అయినక్కర్లేదు। మీడియం ఫ్లేమ్ మీద 3 నుంచి 4 నిమిషాల్లో ఇవన్నీ వేగిపోతాయి। ఇవన్నీ వేగి బాగా కలర్ మారాక వేరే పాత్రలోకి తీసుకోండి। అదే పాత్రను మళ్ళీ పెట్టి మనం తీసుకున్న ఎండు రొయ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూనే ఉండాలి। కలపకుండా వదిలేసినట్లయితే అవి మాడే ఛాన్స్ ఉంటాయి। ఈ రొయ్యలు బాగా వేగడానికి 5 నుంచి 6 నిమిషాల సమయం పడుతుంది। చూసారు కదా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి, లో ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నట్లయితే మాడిపోకుండా బాగా వేగుతాయి మీరు గమనించినట్లయితే। మార్కెట్ నుండి తెచ్చిన ఎండు రొయ్యల్ని మరే ప్రాసెసింగ్ చేయకుండా డైరెక్ట్ గానే పాన్ లో వేసి డ్రై రోస్ట్ చేస్తున్నాను। మీరు ఇలా చేసినట్లయితే సులువుగా దానికి ఏమైతే ఉన్నాయో ముళ్ళులైతే ఇంకేమైతే కానీ ఆ పీచంతా ఈజీగా వచ్చేస్తుంది। మీరు గమనించినట్లయితే ఆ పొట్టు మొత్తం రాలిపోతుంది। వేయించకుండా వాటి తలలు అలాగే ముళ్ళులు ఇంకేమైనా ఉంటే అవన్నీ తీయాలంటే కష్టంగా ఉంటాయి కాబట్టి వేయించినాక ఈజీగా వచ్చేస్తాయి। అవి ఎలాగో ముందు చూద్దాం। ఇలా 5 నుంచి 6 నిమిషాల తర్వాత ఇవన్నీ కలర్ మారాయి, అలాగే పొట్టు కూడా ఊడొచ్చేసింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టండి, వాటన్నిటిని చల్లారనివ్వండి। ఆ లోపుగా మరో ప్యాన్ తీసుకోండి, లేదంటే బాండి అయినా తీసుకోవచ్చు మనం। ఇలా చిన్నగా ముక్కలుగా చేసి పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఆనియన్స్ని వేసి ఒకసారి కలపండి। ఇవి వేగడానికి టైం పడుతుంది। ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం 1/2 టీ స్పూన్ ఉప్పును వేస్తున్నాను। అది వేసి కొంచెం వేగింది అనుకున్నప్పుడు మీ ఇష్టానికి తగ్గట్టుగా కరివేపాకును వేయండి। ఇక్కడ నేను 2 రెమ్మలు వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి మరోసారి కలపండి। ఇక్కడ నేను 60 నుంచి 70 ml ఆయిల్ని వాడుతున్నాను। ఇవి 1 నిమిషం పాటు వేగాయి అనుకున్నప్పుడు 3 చిల్లీస్ని తీసుకున్నాం కదా పచ్చిమిర్చిని, దాన్ని 2గా కట్ చేసి నేను వేస్తున్నాను। 1 చిల్లీని 2గా కట్ చేసి వేస్తున్నాను। వాటిని కూడా 1 నిమిషాలు వేగనివ్వండి, నూనెలో బాగా మగ్గాలి। ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 4 చిన్న టమాటాలను వేసి మరోసారి కలపండి। మీరు కూర ఎక్కువ కావాలనుకుంటే మీరు టమాటాలు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవచ్చు, ఇవి ముగ్గురికే సరిపోతుంది, నేను కొంచెమే వేస్తున్నాను। మూత పెట్టి 2-3 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి ఇలా కనపడుతున్నాయి, హాఫ్ వరకు మగ్గాయి, ఇంకా బాగా మగ్గాలి ఈ కర్రీ కోసం। ఈలోపు 1/2 ఇంచ్ అల్లం, 6-7 వెల్లుల్లిని మనం కచ్చపచ్చగా నూరి పక్కన పెట్టుకుందాం। చూసారు కదా ఇవి మగ్గిన తర్వాత వీటిని కూడా వేసి పత్తి వాసన పోయేదాకా వేయించాలి। అల్లం వెల్లుల్లి కొంచెం వేగింది అనుకున్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపును కూడా కలిపి మరోసారి కలపండి। ఈలోపు మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు ఎలా ఉన్నాయో చూద్దాం। ఇవి చల్లారంటే వాటిని ప్రిపేర్ చేసుకుందాం। ముందుగా చేతులకు తడి లేకుండా చూసుకోండి, కొంచెం కూడా ఉండకూడదు లేదంటే అతుకుపోతే మన చేతులకి। ఈ పొడి చేతులతో ఇలా నలుపుతూ ఉండాలి, నలుపుతూ ఉంటే దీనికి బాగా డ్రై రోస్ట్ అయ్యాయి కదా ఆ పొలుసులు ఇంకా దాని తలలు ఏమైనా ఉంటే మొత్తం పక్కకు వచ్చేస్తాయి। చూస్తున్నారు కదా ఇలా పౌడర్లా రాలుతుంది, మనం ఒక 7-8 సార్లు లాగా చేయాలి। చేసినట్లయితే ఆ రొయ్యలకున్న మొత్తం పొలుసులు అవన్నీ బయటకు వచ్చేస్తాయి। ఇప్పుడు చాటలో వేసి చెరిగితే పొట్టంతా పోతుంది। శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని మనం ఒక పాత్రలో నీళ్లు తీసుకొని దాంట్లో వేస్తాము, అలా 2 నిమిషాలు వదిలేస్తే సరిపోతుంది। ఇలా ఎందుకు చేస్తామంటే మనం డ్రై రోస్ట్ చేసాం కదా అవి గలగలలాడుతున్నాయి అంటే గట్టిగా అయిపోయాయి, నీళ్ళలో వేయడం వల్ల మెత్తపడుతుంది। మనం డైరెక్ట్గా నీళ్ళలో వేయకుండా కర్రీలో వేసినట్లయితే అవి మెత్తపట్టడానికి లేదంటే ఉడకడానికి చాలా టైం తీసుకుంటాయి। ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని ఈ మిశ్రమంలో కలపండి।
రెండు నిమిషాలు దీన్ని కూడా నూనెలో వేగనిచ్చినట్లయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఎండు రొయ్యలు కదా ఎండిపోయాయి దాంట్లో ఏముంటుంది అని. పచ్చి రొయ్యల్లో ఉన్న న్యూట్రియన్ కంటెంట్ ఎండు రొయ్యల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు నేను 3/4 టేబుల్ స్పూన్ కారాన్ని వేస్తున్నాను. మీరు కారాన్ని లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంత పడుతుంది అని. ఇప్పటికైతే 3/4 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. 50 గ్రాముల చింత చిగురుని తీసుకున్నాను. ఇది చాలా ఫ్రెష్ది, చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి నేను తక్కువ తీసుకున్నాను. పులుపు తక్కువగా ఉన్నట్లయితే మీరు ఎక్కువగా తీసుకోండి, 75 గ్రామ్స్ కానీ 100 గ్రామ్స్ కానీ తీసుకోండి. ఇలా నీళ్ళలో వేసి పక్కన పెట్టేసుకొని ఇవన్నీ మగ్గిన తర్వాత ఈ చింత చిగురుని కూడా వేయండి. కరెక్ట్గా నేను పట్టుకుంటే ఒక పిడికిలు వచ్చింది. మీరు పులుపు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. దీన్ని బాగా కలిపి మూత పెట్టి వదిలేయండి 2 నిమిషాలు. ఆ లోపుగా మన మసాలాని రెడీ చేసుకుంది. ముందుగా చెప్పిన మసాలాలన్నింటినీ మెత్తగా నూరండి. దాంతోపాటుగా 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది బాగా మగ్గింది అనుకున్నప్పుడు మనం ఈ రెండింటిని కలిపి వేసేయాలి. వేసేసి మరోసారి కలపెట్టండి. కలపెట్టి 1 నిమిషం పాటు వెయిట్ చేయండి. ఇవన్నీ నూనెలో మగ్గితేనే మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా ఉంటుంది మనం నీళ్లు పోసే ముందుగా. ఇక్కడ నేను 100 నుంచి 120 ml వాటర్ని తీసుకుంటున్నాను. మీరు పులుసు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఇవన్నీ మరోసారి కలిపి మూత పెట్టి వదిలేయండి. ఆయిల్ పైకి తెలిదాకా వెయిట్ చేయండి. ఇవి త్వరగానే మగ్గిపోతాయి, మనం ఆల్రెడీ వాటర్ లేసి తీసాం కాబట్టి ఈజీగా మగ్గిపోతాయి. ఫైనల్గా మీరు టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం సరిపోయాయో, నాకు సరిపోలేదు. నేను 1/4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. అలాగే కారం కూడా నేను 1/2 టీ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఇవన్నీ కలిపి మరోసారి టేస్ట్ చూసుకోండి. ఈ కూర చేయడానికి 1/2 గంట పైనే టైం పడుతుంది. ఫైనల్గా నోరూరించే చింత చిగురు ఎండు రొయ్యల కూర రెడీ అయింది. ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. ముందుగానే మీరు రొయ్యలన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు మనం ఏ కర్రీలో అయినా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం, అలా టిప్స్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.